दुर्गम गणपतये नमः। मीतो गत संवत्सरं नुंडि दीकोंड बाबूराव नीति सूक्तुलु अने चानल द्वारा विषयालु चदुवुतुन्ना कोद्दी మీరిచ్చే ప్రేరణ, మీరిచ్చే ప్రోత్సాహం నాకు ఇంకా మీకు మరిన్ని విషయాలు, తెలియని విషయాలు కూడా చెప్పాలనిపిస్తుంది. కాబట్టి మీ ప్రోత్సాహమే మీకు మంచి మంచి విషయాలు అందించడంలో ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మంచి విషయం ఒకటి మీకు చెప్తాను. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి అవకాశం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసి మనిషిని మర్చిపోవద్దు. మనల్ని ఇష్టపడే వ్యక్తికి ఒక్క ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేని. భరించడం తెలియకపోతే బంధాలు నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము. ఎదగాలి అనే లక్ష్యంతో బలహీనమైన ముక్క కూడా బలమైన బండరాన్ని సైతం తీర్చి విను వృక్షంగా మారుతుంది. అలాగే గెలవాలి అనే లక్ష్యం ఎంత కష్టమైనా సునాయాసంగా జయిస్తుంది. స్నేహానికి కులం లేదు, స్నేహానికి మతం లేదు, స్నేహానికి హోదా లేదు. బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది ఒక్కటే. నీరు లేని బావి దగ్గర, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవ్వరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టుని అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా చూడండి, ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉందో. సత్యయుగంలో ఉన్న ధర్మాధర్మాలన్నీ పోయాక కలియుగం వచ్చినా కూడా ఎవరికి వారే యమునా తీరే, నేను బాగుంటే చాలు. కానీ అది శాశ్వతం కాదని తెలుసుకోలేకపోతున్నారు మానవులు. అశాశ్వతమైంది. భగవంతుడు అనేవాడు ఎంత ధర్మంగా బతుకుతున్నామని చూస్తూ ఉంటాడు. ఆ ధర్మంగా బతికిన వాళ్ళే చివరి దాకా ఉంటారు కదా. చాలా నేను చెప్పిన మాటల్ని ప్రతి ఒక్కటి కూడా నాతో పాలు పంచుకుంటున్నారు. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.